वेलकम टू वशिष्ठा मीडिया। నిత్య జీవితంలో టమాటాకు ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. ప్రతిరోజు టమాటా లేకుండా వంటింట్లో ఏ వంట సిద్ధం కాదు. మన జీవితంలో టమాటా అంతలా ఓ భాగమైపోయింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో టమాటా చెట్టును పెంచుకుంటున్నారు. స్థలం లేకపోయినా మిద్దెలపై పంటలు పండించుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కూరగాయ ఏదైనా ఉంది అంటే అది టమాటానే. ఇప్పుడింత ప్రాధాన్యం పొందిన టమాటా ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనిందనే విషయం చాలామందికి తెలియదు. టమాటాను తినకూడదని, అది విషమని కేసులు కూడా దాఖలయ్యాయంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. కొత్తక వింత అంటారు, నిజమే. ఆరంభంలో కొత్తది ఏదైనా వింతగానే ఉంటుంది. దానిపై అనేక భయాలు అనుమానాలు కూడా ఉంటాయి. కొత్త వస్తువు వాడాలంటే బెరుగ్గా ఉంటుంది. వాడితే ఏమైనా అవుతుందేమోననే కంగారు పుడుతుంది. ఆరంభంలో టమాటా పరిస్థితి కూడా ఇదే. టమాటాను ఓ విషంగా భావించేవారు. దాని జోలికి అస్సలు వెళ్లేవాళ్లు కాదు. కానీ అది చూడముచ్చటగా ఉంది కాబట్టి దాన్ని తినకుండా ఇంట్లో అలంకరణ కోసం పెట్టుకునేవారట. కానీ దాన్ని తింటే ఏమైనా అవుతుందేమోననే భయం చాలా ఏళ్లపాటు ప్రజలను వెంటాడింది. అసలు ఈ టమాటా ఎక్కడ పుట్టిందో తెలుసా? టమాటా దక్షిణ అమెరికాలో విధివిగా పండేది. కానీ దాన్ని అక్కడి వాళ్ళు వినియోగించేవాళ్ళు కాదు. దాన్ని ఒక పిచ్చి మొక్కగా చూసేవాళ్ళు. అయితే టమాటాను సాగు చేయడం మాత్రం మొదట మెక్సికోలో ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇది విశ్వవ్యాప్తమైంది. మెక్సికో నుంచి కొంతమంది స్పెయిన్ యాత్రికులు దీన్ని 1519లో యూరోప్కు తీసుకెళ్లారు. అయితే కూరల్లో వాడటం కోసం కాదు, కేవలం అలంకారం కోసం మాత్రమే. తమ పెరట్లో పండిన టమాటాలను వాళ్ల ఇంటి షోకేజీలలో వాడుకునేవారట. అయితే కొంతమంది పాకశాస్త్ర నిపుణులు టమాటాలను వంటల్లో వాడటం మొదలుపెట్టారు. అవి రుచిగా ఉండడంతో ప్రజలు కూడా వాటిని తినడం ప్రారంభించారు. అయితే 17వ శతాబ్దంలో టమాటాపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. టమాటాల్లో టమాటిన్ అనే విషం ఉందనే ప్రచారం జోరందుకుంది. దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. టమాటా చెట్టులో అతి తక్కువ మోతాదులో ఉండే టమాటిన్ అనే విషపూరిత రసాయనం వల్లే దానికి ఇంత చెడ్డ పేరు వచ్చింది. అయితే టమాటా పండిన తర్వాత టమాటిన్ అనే విషపూరిత రసాయనం కనుమరుగైపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ప్రజల్లో మాత్రం ఆ భయాలు తొలగిపోలేదు. టమోటాను విషపు పండుగానే చూశారు. కానీ అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన రాబర్ట్ గిబ్బన్ జాన్సన్ అనే రైతు మాత్రం 1808లో విదేశాల నుంచి టమోటాలను తెచ్చి సాగు చేయడం ప్రారంభించాడు. టమోటా సాగులో పోటీలు పెట్టాడు. ఎవరు ఎక్కువ టమోటాలు పండిస్తే వాళ్లకు బహుమతులు ఇచ్చేవాడు. టమోటాపై ఉన్న భయాలను తొలగించేందుకే జాన్సన్ ఈ పనులన్నీ చేశాడు. అయితే 1820లో కొంతమంది జాన్సన్పై కేసు వేశారు. టమోటా విషపూరితం కాదని, దాన్ని తినొచ్చని నమ్మించేందుకు జాన్సన్ తీవ్రంగానే శ్రమించాడు. కోర్టులో విచారణ రోజున జాన్సన్ ఓ బుట్ట టమోటాలు తీసుకెళ్లాడు. సుమారు 2000 మంది చూస్తుండగా బుట్టలోని టమోటాలను మొత్తం తినేశాడు. అతనికి ఏమీ కాకపోవడంతో అందరికీ టమోటాలపై నమ్మకం కలిగింది. అప్పటి నుంచి టమోటాలను తినొచ్చని జనానికి నమ్మకం ఏర్పడింది. అయితే యూరప్ దేశాల్లో అప్పటికే దానిపై విశ్వాసం ఏర్పడింది. ఇక భారత్లో టమోటా జర్నీ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? బ్రిటిష్ వాళ్లకంటే ముందు మన దేశాన్ని పోర్చుగీసు వాళ్ళు పాలించారని మనకు తెలుసు. వాళ్ల ద్వారానే 16వ శతాబ్దంలో మన దేశంలోకి టమోటా దిగుమతి అయింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా టమోటా సాగు ప్రారంభమైంది. బ్రిటిష్ వాళ్ల హయాంలో టమోటా సాగు ఊపందుకుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా టమోటాలు పండిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. చూశారుగా టమోటా వెనుక ఎంత చరిత్ర ఉందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే వశిష్ట మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.